ప్రజెంటు నేనున్న ఈ లేఅవుట్ వచ్చేసి కొత్త లేఅవుట్ అండి, ఇంకా డెవలప్మెంట్లు అవుతున్నాయి. ఓకేనా, ఇటువైపు చూడండి, ఇక్కడ మనకి మోటార్ తీశారు అండ్ ఇటువైపు చూడండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ లేఅవుట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఉంచారు. ఇప్పుడు ఈ లేఅవుట్ డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే, ఇది టోటల్గా 5 ఎకరాల 93 సెంట్లు ఉన్న లేఅవుట్. ఇందులో 54 సెంట్లు రోడ్లకు పోయాయి. రోడ్ల విషయానికి వస్తే ప్రతి కనెక్టింగ్ రోడ్డు అలాగే మెయిన్ రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు, అలాగే 11 సెంట్లు చిల్డ్రన్ ప్లే ఏరియా అంటే పార్క్ కోసం అనేది వదిలేయడం జరిగింది. ఎమినిటీస్ కోసం మాట్లాడుకుంటే మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది, 30 ఫీట్ రోడ్లు వస్తున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, చుట్టూ కూడా లేఅవుట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది. అండ్ ఇప్పుడు చూడండి, మినిమం 111 గజాల నుంచి కూడా మనం ఇందులో ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ 5000 ఇలా చెప్తున్నారు ప్రైస్ అయితే, బట్ మీరు మన ఛానల్ ద్వారా వెళ్తే 4000 ఇలా కొంచెం నెగోషియేట్ చేసి వచ్చేలా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇది ఒక కొత్త లేఅవుట్, మార్కెటింగ్కి మనకు అప్పచెప్పారు. సో బెస్ట్గా ప్రమోషన్ చేస్తే మంచి ప్రైస్కి మనం ఇద్దామండి, తర్వాత రోడ్లన్నీ అయిన తర్వాత ప్రైస్ పెంచవచ్చు. సో ప్రజెంట్ అయితే మార్కెటింగ్ చేయమన్నారు కాబట్టి మనం ఈ ప్రైస్కి నేనైతే మీకు వచ్చేలా చూడగలను. లొకేషన్ డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటే మనం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి కేవలం జస్ట్ ఒక 1 కిమీ డిస్టెన్స్లో ఎస్ అనంతపురం వస్తుంది. ఈ లేఅవుట్ 4 మండలాలకి అతి దగ్గరలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ నుండి కోటపాడు 8.5 కిలోమీటర్లు వస్తుంది, దేవరాపల్లి కూడా కేవలం ఒక 9-10 కిమీ వస్తుంది, వేపాడ 7 కిమీ వస్తుంది, కొత్త వలస 12 కిమీ టు 15 కిమీ మధ్యలో వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బాగానే ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ ఆగితే మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. మనం వెంటనే ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఆల్రెడీ ఇక్కడ 2-3 లేఅవుట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా సేమ్ 5000 4500 ఇలా అమ్ముతున్నారు.